ధాన్యం నిల్వకు చోటెక్కడ ఇప్పటికే భారీగా నిల్వలు రెండు నెలల్లో మరో కోటి టన్నులు రాక ముందస్తు చర్యల్లో భారత ఆహార సంస్థ తొంభై ఎనిమిది టన్నుల సామరస్య సామర్థ్యం ఉన్న గోడన్లు అద్దకు టెండర్లు ఇక రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ధాన్యాన్ని సకాలంలో కొనడం మిల్లింగ్ చేయడం ఇప్పటికే ప్రధాన సమస్యగా మారగా లక్షల టన్నుల ధాన్యాన్ని ఆ తర్వాత బియ్యాన్ని నిల్వ చేయడము మరో సమస్యగా తయారైంది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది అది మునుముందు నాలుగు కోట్ల టన్నుకు పెరుగుతుంది ప్రభుత్వం తాజా అంచనా వేసింది మిల్లింగ్ చేసిన బియ్యాన్ని భారత ఆహార సంస్థ గోదాముల్లో దించుకోవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది ఇక అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని గూడ్స్ రైలు రవాణా శాఖ రవాణా చేయడానికి జాప్యం అవుతుంది మొత్తం మీద అధికంగా ధాన్యం దిగుబడి అవుతోంది కానీ దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి లేకపోతే స్టోర్ చేయడానికి గోదాం లేవు అనే ఒక సమస్యని ప్రధాన హైలైట్ గా ఈనాడు చూపించుకొచ్చింది సో మొత్తం మీద ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మూడు కోట్ల టన్నులు దిగుమతి అవుతుంది వచ్చే సంవత్సరం కానీ లేకపోతే రానున్న రోజులు నాలుగు కోట్ల టన్ను దిగుమతి కావాల్సిన అవసరం ఉంది లేకపోతే నాలుగు మూట కోట్ల టన్న మనకు పెరగబోతుంది అత్యధికంగా పంట మొత్తం కూడా సో స్టోర్ చేయడానికి సిబ్బ మనకు సరైన వసతులు లేవంటూ కూడా ప్రధాన వార్త చూస్తున్నాం మరి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాజెక్టుల కారణంగానే పెరిగినాయి లేకుంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగినాయడానికి ఒక ఉదాహరణగా ఇది చెప్తూనే ఇంకోటి అంటే మనం చేసేటువంటి పంటకి ఇక్కడ స్టోర్ చేసేంత లేదని అంటే మనం ఎంత పంట పండిస్తామని కూడా ఘనంగా చెప్పుకునే విధంగా ఒక వార్త అయితే ప్రధానంగా చూస్తున్నాం మనం ఇక కోటి ఎకరాల తెలంగాణ ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్ల ఎకరాలకు చేరిన పంటల సాగు నలభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల ఎకరాల్లో వరి మరింత పెరిగే అవకాశం ఇక నలభై నాలుగు పాయింట్ యాభై ఏడు లక్షల ఎకరాల్లో పత్తి మొత్తం మీద కోటి ఎకరాల మాగానే అని చెప్పి ఎలక్షలు వస్తాయి కదా కోటి ఎకరాల మాగానే సాధ్యమైంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ రేపటి నుంచి చెప్పడం కావచ్చు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం సాధ్యమవుతుంది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు మొన్న కూడా మొన్న వేసవి కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వర్షాల కారణంగా మోటార్లు బంద్ అయినాయి అక్కడ ఎట్టి పరిస్థితి ఎత్తిపోయిలే అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్పారు మరి అక్కడ ఎత్తిపోయినప్పుడు కూడా ఈ పంటలు అంటే ఈ పంటలు మనం సాధించగలిగిన అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో యూజ్ అయింది సరే ఏదైనా ఇప్పుడు కూడా కోటి ఎకరాల తెలంగాణ రేపటి నుంచి ఒక స్లోగన్ స్టార్ట్ కాబోతుంది ఇక ఇక వారంలో మొదటి దశ ఇల్లు పంపిణీ గ్రేటర్ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త శుభవార్త ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు ఆదేశం ఇక వేడెక్కిన రాజకీయం జనగామ రాజకీయం రాజధానిలో నియోజకవర్గ బారాస నేతల భేటీ పల్లాకు మద్దతుగానంటూ ప్రచారం వారిని కలిసి వారిని కలిసిన ముత్తిరెడ్డి మొత్తం మీద జనగామలో మొన్నటి వరకు ముత్తిరెడ్డి యాదగిరి అంటే నిత్య వివాదస్పరుడు ఎప్పుడు చూసిన వార్తల్లోని వివాదం ఏదో రకంగా సొంత కూతురు ఆయన మీద కేసేసిన పరిస్థితి ముత్తిరెడ్డిది నా జనగామ ఎమ్మెల్యేది అయితే ఇప్పుడు మరోసారి వివాదం ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి జనగామలో పోటీ చేయాలనుకుంటున్న ఒక రకంగా అక్కడ ఎంపీటీసీలు జెర్పిటీసీలు ఆయన పోటీ చేయాలని ఆహ్వానిస్తూ ముత్తిరెడ్డి అరగిరెడ్డికి వ్యతిరేకంగా నిన్న టూరిజం ప్లాజాలో ఒక మీటింగ్ పెట్టారు ఇది ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల పరిస్థితిలో ఉన్నాయి మెజారిటీగా మనం మాట్లాడడం దానికి సంబంధించి ముందుగా ఇక కాంగ్రెస్లో బగ్గుమన్న వర్గపోరు వనపర్తిలో చిన్నారెడ్డి శివసేనారెడ్డి అనుచరుల తోపులాట మహబూబాదు బాహాబాహి బాహా బాహి అంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం ఇక కాంగ్రెస్ టికెట్ దరఖాస్తు రుసుము యాభై వేలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఇరవై ఐదు వేలు రేపటి నుంచి ఆర్జీల స్వీకరణ ఇక సంచార జీవులపై మృత్యు పంజ లారీ డ్రైవర్ నిద్రమత్తు ఆరు ప్రాణాలు బలి ఆటోను ఢీకొని ఢీకొట్టి ముప్పై అడుగుల దూరం లాక్కెళ్లి వరంగల్ జిల్లాలో గోర్రోడ్ ప్రమాదం అంటే ఒక వార్త ఇక భర్తీ చేసే టీచర్ పోస్టులు ఐదు వేల ఐదు వందలు సర్దుబాటు తర్వాత అవసరం అంతవరకే పదకొండు వేల పాఠశాలలకు రాత్రి కాపలాదారులు ప్రాథమికంగా కాపలాదారులు ఇక ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం అయితే ఇదే సంబంధించి ఇక్కడ చూడండి మీరు గతంలో ఇదే ఆర్థిక శాఖ ఆల్రెడీ అనౌన్స్ చేసిందని బహిరంగ పెద్దగా బ్యాండ్ చూసిన వార్తలను మనం తొమ్మిది వేల పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఉపాధ్యాయ ఖాళీలు అని చెప్పి చాలా పెద్ద బ్యానర్ ఐటమ్ చూస్తాం మనం సో తర్వాత జరిగింది ఏంటంటే సర్దుబాటు చేసినాక మిగిలిన ఐదు వేల ఐదు వందలు అంట అంటే ఏం సర్దుబాటు చేసిరు మరి ఇలా ఇప్పుడు మిగిలిన పోస్టులు ఏంటంటే కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే సర్దుబాటు చేయడం వల్ల ఎన్ని పోస్టులు పోయినాయి నాలుగు వేల పోస్టులు పోయినాయి మరి సర్దుబాటు చేసిన దాంట్లో ఏం సర్దుబాటు చేసిర్రు ఇక్కడ సర్దుబాటు అంటే ఏంటిదని అంటే స్కూల్ లేవు సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ అన్నీ కూడా తీసేసారు కాబట్టి అక్కడ స్కూల్ లేని కారణంగా సర్దుబాటు అంటే ఇది పదం సర్దుబాటు అంటే మరి అప్పుడు సర్దుబాటు చేయకుండా ఏ రకంగా ప్రకటిస్తుంది ఆర్థిక శాఖ ఏ రకంగా అనుమతులు ఇస్తుంది టీచర్ నియామకాలకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు అనేటువంటి ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది ఆ తర్వాత దాన్ని ఐదు వేల వందల కురించడం సర్దుబాటు చేసిన ప్రభుత్వమే చెప్తుంది నటిక అభివృద్ధి ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లు ఏపీ తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లతో రైతు రైలు మార్గాల విస్తరణ ఇక వాటిలో గుంటూరు బీబీ నగర్ ముద్కేడ్ మేడ్చల్ మహబూబ్ నగర్ డౌన్ ఇక పట్నాల నగరాల్లో విద్యుత్ బస్సులు పదమూడు వేల కోట్లతో పిఎం విశ్వకర్మ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఉన్న కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట మోడీ ప్రసంగం మనం చూసినా కానీ ఆగస్టు పదిహేను తేదీన ఆ ప్రసంగానికి సంబంధించి కొనసాగింపుగా విశ్వకర్మ యోజన అంటూ కావచ్చు కొన్ని కొన్ని కొత్తగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందట మరి ఈసారైనా ఈ క్యాబినెట్లో అయినా అట్లీస్ట్ ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి మరి ఆ దానికోసం మనం అట్లీస్ట్ మేము బీజేపీ నాయకులు మేము చెప్పుకోవడానికైనా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు కేటాయిస్తారా అసలు ప్రత్యేకంగా ఆ బైఫర్కేషన్ సంబంధించినటువంటి హక్కులను ఏమైనా మనకు పూర్తి చేస్తారో చూడాలి అయితే వేలిముద్రల వేలిముద్రలు పదిలం సుమ ఓటీపీ కూడా అవసరం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ అడ్డదారులు ఆధార్ సేకరించి దందా భారీగా బయటపడుతున్న సైబర్ మోసాల కేసులు ఆధార్ పేమెంట్ సిస్టంలో లొసుగులే కారణం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రణధీర్ బ్యాంకు ఖాతా నుంచి సోమవారం అర్ధరాత్రి పదివేలు వేరే ఖాతాకు బదిలీ అయిపోయాయి అయితే ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చింది డబ్బు విత్ అయినట్టు ఫోన్కు ఎస్ఎంఎస్ వచ్చింది ఉదయం ఎస్ఎంఎస్ చూసుకొని తన ప్రమేయం లేకుండానే సొమ్ము వేరే ఖాతాలో జమ కావడంతో ఆయన కంగుతున్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తం మీద ఏ రకంగా చూసినా కూడా సైబర్ నేరగాళ్లు మంచిని ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని మంచి కంటే చెక్ చెడే ఎక్కువ జరుగుతోంది ఇందులో మనం చూస్తే మన ప్రమేయం లేకుండా మన దగ్గర పైసలు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏ రకంగా ఆయన రోజు నిత్యం ప్రతి రోజు కూడా మన ఈనాడు వాత్ర పత్రికలో చూస్తూనే ఉన్నాం ఏదో రకంగా డబ్బులు మాయం చేసే ప్రయత్నం అది ఎస్ఎంఎస్ అంటారా లేకుంటే ఫోన్ వాట్సాప్ అంటారా ఏమంటారా ఏమంటారా మొత్తం కూడా సో ఇదంతా కూడా ఏంటంటే దయచేసి జాగ్రత్తగా ఉండాలి ఈ అప్లికేషన్లతోని లేకపోతే కొత్తగా మీకు ఆఫర్ వచ్చిందని లక్కీ ల్యాటర్ తగిలిందని చెప్పి అని మొత్తం కూడా ఏది నమ్మొద్దు నిన్న మనం చూసినాం ఒక దగ్గర ఏంటంటే నేరుగానే పోయి ఎంత అమాయకులు ఉన్న ప్రజలనంటే లక్కీ లాటరీ తగిలింది మీ అబ్బాయి ఇట్లా కట్టిండు మీ అబ్బాయికి సర్ప్రైజ్ చేయాలని అంటే మీరు కార్ తగిలింది మీకు లక్కీ లాటరీలో మీ అబ్బాయి కట్టిన పైసలతోని సో ఈ కార్మికు రావాలంటే ఇరవై ముప్పై వేల రూపాయలు మాకు జమ చేయాలి ఇరవై ముప్పై రూపాయలు మాకు ఇవ్వండి సర్ప్రైజ్ ఇవ్వచ్చు మీ అబ్బాయి కూడా అని చెప్పి అక్కడ భార్యకున్ను ఆయన భార్యకు ఉన్ను అలా తల్లిదండ్రులు చెప్పిన తర్వాత అనుకోని ఇరవై ముప్పై వేల రూపాయలు డబ్బులు లేకపోతే ఆ గొలుసు తీసుకపోయి కుదరబెట్టిద్దాంపా అని చెప్పి ఆయనతో పాటుగా బయటకు తీసుకుపోయిన సందర్భంలో అక్కడనే బెదిరించి ఆయన గొలుసులాక్కొని ఆ ముస్లాయిని అక్కడ దొబ్బేసి పారిపోయిన పరిస్థితి ఎంత అమాయకులు ఎంత అంటే అత్యాశకు అత్యాశ అంటారు దీన్ని ఏమంటానంటే ఉచితాలకు ఉచితాలకు అలవాటు పడి ఉత్తగానే అవుతుంది కదా ఉద్దరం దొరుకుతుంది కానీ చెప్పి అనుకొని ఏది పడితే చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఒకటి వస్తుంది సైబర్ సెక్యూరిటీ నేరగాలను అట్ట మొత్తం మీద అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక నిఘా టీం సైబర్ సెక్యూరిటీ మనకు ఉన్న సైబర్ టీం ఉన్నప్పటికీ కూడా అరికట్టలేకపోతున్నా నిత్యం ఎటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాం సో దయచేసి ప్రజలే అప్రమత్తం కావాలి అయితే ఇక ఏబిఎన్ విషయానికి వస్తే ఏబిఎన్లో కూడా ప్రధాన బ్యాన్ గా మా ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దు ఉప్పల్ ఎమ్మెల్యే బెయితి సుభాష్ రెడ్డిని మార్చాలంటూ జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వర్గం కొద్ది రోజుల క్రితం ప్రత్యక్షంగా ప్రత్యేకంగా సమావేశమైంది పార్టీ అధిష్టానం ఈసారి ఆయనకే టికెట్ ఇస్తే ఓడించాలని ఆ సమావేశంలో తీర్మానించినట్టు తెలిసింది ఇలానే మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా సెగ అయితే అధికార బీఆర్ఎస్లో లో కొత్త ట్రెండ్ సిట్టింగ్ల తీరుతో తీవ్ర వ్యతిరేకత పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతున్న శ్రేణులు ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణ పార్టీ టికెట్ ఇవ్వద్దని తీర్మానాలు ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరికలు తమ వర్గం నేతకే ఇవ్వాలని డిమాండ్ ఇక జనగామ టికెట్ పల్లాకి ఇవ్వాలి హరిత ప్లాజా భేటీ అక్కడికి వెళ్ళిన ముత్తిరెడ్డితో వాగ్వాదం మంతని పుట్టా మదుకు ఇవ్వద్దు అధిష్టానం అసంతృప్తుల వినతి అయితే ఆ తర్వాత అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇస్తే వారి కోసమే పార్టీ శ్రేణులు పనిచేయడమే తెలిపిన బీఆర్ఎస్లో ఈసారి కొత్త ట్రెండ్ మొదలైంది పార్టీలో అసంతృప్తుల స్థాయి అసమ్మతిని దాటి మరింత తీవ్ర రూపం దాల్చింది మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు ఇస్తే ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరింది ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించిన నేపథ్యంలో ఇంతకాలం అంతర్గతంగా ఉన్న అభిప్రాయ భేదాలు బట్టబయలవుతున్నాయి పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల సీనియర్ నాయకుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అసంతృప్తి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇక ఎమ్మెల్యేల తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈసారి ఓడించాలని చర్చించుకుంటున్నారు రహస్య సమావేశాల్లో ఓవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరోవైపు ప్రెస్ మీట్లు పెట్టి మరి మా ఎమ్మెల్యేలకు పట్ల తనకున్న వ్యతిరేకతను బయట పెడుతున్నారు మొత్తమే నేను చెప్పినా కదా ఇది కొత్త ట్రెండ్ అక్కడ పై స్థాయి కేసీఆర్ ఏం చెప్తే అదే శిరస వహించి చేస్తా అని చెప్పి కూడా అందరూ కూడా నిర్ణయం తీసుకొని పూర్తిగా కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి నాయకులు కాస్త ఈసారి ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకం అంటే డెఫినెట్గా మంత్రి ముఖ్యమంత్రికి వ్యతిరేకం అన్నట్టు ఎమ్మెల్యేకి బహిరంగంగా బయటకు వచ్చి మా ఎమ్మెల్యే దొంగ అని చెప్తున్నారు అంటే ఎంత మేరకు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా ట్రెండ్ మారిందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మొత్తం